మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే పెళ్ళాం పడే కష్టాలు ఏంటో చూపించడానికి వచ్చేస్తున్నాడు చంద్ర. సో ప్లీజ్ కాల్ అప్ ఆన్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. పోలీస్ క్యాడర్ కదా, ఇంట్రడక్షన్ కొంచెం బిల్డప్ గా ఉండాలని జూనియర్ అటెన్షన్ పెట్టుకున్నా. పొట్టిగా ఉన్నాడు వీడి పోలీస్ హెట అనుకుంటున్నారా? కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మి నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరచు మొగుళ్ళి నేను. ఆపు, ఎంత రికమెండేషన్ ఇస్తా అయినా నా స్టేషన్ లో నాకు ఏమవుతుందో తెలియాలి. నువ్వెవరు? ఈడెవడు? రే, వీడి టైపిస్టా, రేపిస్టా, సైంటిస్టా, వీడి పెద్ద సాడిస్ట్. వీడి ఫేస్ చూస్తే అలా లేదే. కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్. ఎస్ఐ గారు, సైనెట్ చూస్తే స్మూత్ గానే ఉంటుంది, దాన్ని నాకు తరే సటక్, నాకు తరే పటకు. ఆ టైప్ ఆ వీడు ఇంతకీ ఎవడీడు? నా మొగుడు. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే నువ్వే అడిగి మొగుళ్ళా ఉన్నావు కదా. అలాగే నీకు ఏం కావాలి? నాకు వీడితో విడాకులు కావాలి, విడాకులు కావాలి, విడాకులు కావాలి. ఒక ఆడది సంకలో బిడ్డ ఉండగానే విడాకులు కావాలి, విడాకులు కావాలి, విడాకులు కావాలి అని అంటుందంటే వీడు నిన్ను ఎంతగా టార్చర్ పెట్టాడో నాకు అర్థమవుతుంది. చెప్పమ్మా చెప్పు, సిగరెట్లతో కాలుస్తున్నాడా, మందు దగ్గర కొడుతున్నాడా, లేదంటే వరకట్నంత మరి వేధిస్తున్నాడా? ఇవన్నీ చేస్తే బాగానే ఉండేది, మరి ఏం చేస్తున్నాడు? మిమిక్రీ చేస్తున్నాడు. ఇది పెద్ద మిమిక్రీ ఆర్టిస్టుడు. ఈ మిమిక్రీతో నన్ను ఎంత టార్చర్ పెడుతున్నాడో తెలుసా సార్? హాల్లో కూర్చొని శోభన్ బాబు వయసు తోరుస్తాడు, బాత్రూమ్ లో కూర్చొని వదలా బొమ్మలే నిన్ను వదలా. అంతేకాదు ఎస్ఐ గారు, అర్ధరాత్రి రెండింటికి లేచి కుక్క వాయిస్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఈడు కుక్క వాయిస్ విని ఊర్లో ఉన్న కుక్కలన్నీ నా ఇంటి ముందుకు చరుస్తున్నాయి. నేను కళాకారుడే, చిన్నప్పుడు చాలా నాటకాలు వేశా. తోటి కళాకారుడికి నమస్కారం. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రేక్షకుల కిందకి పాదాభివందనం. మరి మీ అందరి కోసం ఒక సాయి కుమార్ వాయిస్ తీసుకున్నట్లయితే. ఎస్ఐ గారు, మరి సాయి కుమార్ వాయిస్ తీసుకుంటారా? చెప్పండి. కనిపించే మూడు సినిమాలు నీతికి న్యాయానికి తర్పణ చిన్నారంటే, కనిపించే నాలుగో సినిమా ఈ మిమిక్రీ ఆర్టిస్ట్. అమ్మా అమ్మా, చూసారు ఎస్ఐ గారు, పిల్లాన్ని పట్టుకొని అమ్మా అంటున్నాడు వాడు. అమ్మా అమ్మా, ఎందుకు పెట్టమ్మా? వీడి పేరు సత్య ధర్మ, వీడు ఒక లభనా కొడుకు. వీడు మన కొడుకురా? లేదు, లభనా కొడుకు. అమ్మా, వాడి మిమిక్రీ పక్కన పెట్టమ్మా. నువ్వేటమ్మా పిల్లని గాలి ఎగరేసి జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు, ఒక్క టికెట్ మీద రెండు సినిమాలు చూపిస్తున్నారేంటమ్మా? రోజు నాకు టికెట్ లేకుండా సినిమాలు చూపిస్తున్నారు సార్ వాడు. నా బాధలని నేను ఎవరితో చెప్పుకోవాలి సార్? నేను ఏంటే, నేను మొగుణ్ణి, వాడు నీ రంకు మొగుడా? నేను గిల్లితే గిల్లించుకోవాలా? నేను కొడితే కొట్టించుకోవాలా? ప్రేక్షకుల చప్పట్లే సన్మానపు దుప్పట్లు. నువ్వు మాట మాటకి పిల్లోడు అలా పైకి ఎగరేకమ్మా, వాడు ఎక్కడ కింద పడతాడని టెన్షన్ తో చచ్చిపోయేలాగున్నానమ్మా. చార్మినార్ పై నుంచి పడితేనే వీడికి ఏమవాలా? ఇప్పుడు ఏమవుతుంది ఇన్స్పెక్టర్ గారు? చార్మినార్ పై నుంచి పడితే నేను కాలేదు. అది ఎలాగమ్మా పాసిబిలిటీ? వీడిది మిమిక్రీ ప్లేట్ కదా, వీడిది మిమిక్రీ ప్లేట్ కదా. అమ్మా ఏంటమ్మా, వీడు కృష్ణ గారి వాయిస్ తీసుకుంటున్నాడు. అల్లమ్మా, నేను ఇప్పుడు చెప్పబడాలకు నీకే అంకితం. ఎవరి మాట వినకు, ఎందుకు వినకు, డిక్కీ పలిసిన కోడచ్చి పోలీస్ స్టేషన్ ముందు డిక్కీ కొట్టిందంట. ఏం ఫ్లో, ఏం ఫ్లో! ఆర్టిస్ట్ మామూలుగా లేడు, ఎరగి తీసేస్తున్నాడు. ఇలా రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయండి ఆఫీసర్, కన్ఫ్యూజన్ లేకుండా డైలాగ్ కొట్టేస్తా. ఉన్న డైలాగ్ తో చస్తుంటే ఎక్కువ మిమిక్రీ అంటా వింటరా నువ్వు? వస్తే నువ్వు ఎవరి మాట వినకు, ఎస్ఐ మాట అసలు వినకు. నీకు ఎవరి వాయిస్ వస్తే ఆ వాయిస్ చేసాయి. నిన్ను మిమిక్రీ నుంచి బయటికి తీద్దామంటే నన్ను మిమిక్రీ ఆర్టిస్ట్ చేసేటట్టు ఉన్నావు ఏంట్రా నువ్వు? ఎవరి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే మిమిక్రీ ఆర్టిస్ట్. టెంపుల్కి వెళ్తాడు, టెంపుల్కి వెళ్ళి అక్కడ దేవుడికి ఏమో నాగబాబు వాయిస్ తో మొక్కుతాడు. పూజ ఖర్చులేమో మాపు వరాలేమో ఆయనకి. అమితాబ్ బచ్చన్ బొంబాయి ఎప్పుడు వెళ్ళారా నువ్వు? అమితాబ్ బచ్చన్ తెలుగు రాదు.
అరవింద్ జీ ఆప్కా పితాజీ కా నామ్ క్యా హై? పితాజీ కా నామ్ ఏ? ఏడు కొండలు. తా అప్ బి తీన్ కొండలు. సి పాపి కొండలు. డి గోల్ కొండలు. అరవింద్ జీ ఆప్కా సమయ శురు హోతా హై అప్. ఈడేంటమ్మా అప్పుడే నార్త్ కలిపాడు భాష. అక్కడ చూడు సౌత్ కూడా వెళ్ళిపోయాడు. మాణిక్ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. క్యా బోల్తే రే? మాణిక్ భాష హిందీ రాదు. నాకోసం నువ్వు చావాలి, నీకోసం నేను చావాలి, అంతేకాని మన కోసం. రే నీ వాయిస్తో జనాలు అందరు చూస్తున్నారు, ఆపరా నీ మిమిక్రీ. ఏ మాణిక్ భాష చాడిస్ట్ లాగా ఉన్నాడు కదమ్మా. చాడిస్ట్ కాదు సార్, ఇడు మామూలోడు కాదు. మొన్న వాళ్ళ నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయినప్పుడు ఊరు ఊరు మొత్తం ఏడుస్తుంది. ఈడు మాత్రం ఏడవట్లే. ఏవండి మీ నాన్న చనిపోతే ఎందుకు ఏడవట్లేదని అడిగితే రేపు ఈవెంట్ ఉంది, వయసు పోతుంది అన్నాడు. వీడికి ఇన్ని వాయిస్లు వచ్చి అంటే బాగా సంపాదించుంటే. బొంగు సంపాదించాడు. ఏం సంపాదించాడు? వీడు పెద్ద ఫ్రాడ్ మిమిక్రీ ఆర్టిస్ట్. మొన్న నా వాయిస్ తో మా అమ్మకు ఫోన్ చేశాడు. అమ్మా నామగుడు బంగారం, అమ్మా నామగుడు దేవుడమ్మా అన్నాడు. నేనే ఫోన్ చేశాను అనుకోండి, మా అమ్మ నా పేరు మీద ఉన్న ఆస్తిని వాడి పేరు మీద రాసేసింది. అర్థమైందా? మూడు తరాలకు తరగని ఆస్తి మూడు ఓన్ ఈవెంట్లు పెట్టి కరిగించేశాడు వీడు. పార్వతి కత్తెందుకు? నేను పార్వతిని కాదురా, నీ భార్య పంకజ నీరా. పార్వతి అప్పలనాయుడు దౌర్జన్యంతో వచ్చిన, దాదాగిరితో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, ఏకైకంతో వచ్చిన, గ్రూపులతో వచ్చిన, గుండాయిజంతో వచ్చిన, వాడు పోతా వీడు వీడు పోతా అని అమ్మ మొగుడని మిమిక్రీ చేయడానికి వచ్చాడు. మైకుల్ పగిలిపోతాయి అప్పా. అసలు మీ ఇద్దరికి ఎంత టార్చర్ ఉందో తెలియదు. మీ ఇద్దరి మధ్య పిల్లడికి చాలా టార్చర్ ఉందిరా. మీకోసం కాకపోయినా ఆ పిల్లడి కోసం మీకు విడాకులు ఇప్పిస్తా. ఇప్పించండి సార్, సంతకం ఇప్పించండి. పెట్టు సంతకం. అరే మైసా పెట్టేసా? అరే మైక్ టెస్టింగ్ 1 2 3 పెట్టు సంతకం. పెట్టను. పెట్రా సంతకం పెట్టమంటే పేపర్ చింపి చల్లుతున్నాడేటమ్మా. తెలుగు భాషర పదం సంతకం సంతకం సంతకం. ఏటమ్మా ఈ సంతకం? ఆ సంతకం కాడు చిరంజీవి ఖైదీకి వెళ్ళిపోయాడు. అరే నువ్వు ఖైదీ సినిమాలో చిరంజీవికి వెళ్ళిపోతావు కదూ. నేను ఎస్పీ పరశురాం రా. పెట్రా సంతకం. అమ్మా వీడి జీవితంలో ఎన్నో ఈవెంట్లు చేశాడు, పర్ఫెక్ట్ ఈవెంట్ ఈ రోజే చేశాడు. అర్థమైందా? ఇప్పుడు నుంచి నా జీవితం పలికే గోరింగ్ చూడవేనా వంక. చంద్ర గారు లేడీస్ స్పెషల్ అంటే మీరే హైలైట్ అండి. నాగ్ బాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్ అండ్ మీ ఫేవరెట్ చంద్ర ఇన్ చీర? చంద్ర చీర కడితే ఎప్పుడు బాగుంటుంది. బాగుంది, రియల్ గా త్రూ అవుట్ ఎంటర్టైన్ గా చేశారు. కానీ బెడ్ ఎగరేస్తే నాకు టెన్షన్ వచ్చింది. రోజా గారు రచ్చ రచ్చ చేశాడా రచ్చ రవి? అవకాశం ఇస్తే సైకిల్ గ్యాప్ లో లారీ దూర్చేస్తా. పైన ఎగరేసినప్పుడు అంతా బేబీ నేను మర్చిపోతున్నాను, అది బొమ్మ అనేది మర్చిపోయి నేను మళ్ళీ టెన్షన్ అవుతున్నాను. కానీ హైలైట్ ఎందుకు ఫాదర్ చనిపోతే ఏడవలేదు అంటే గొంతు రాసిపోతే రేపు ఈవెంట్ కష్టం అవుతుందని చెప్తారు కదా, అదే సాడిజన్ లో పీక్స్ అసలు.